భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి యువతరానికి వారసత్వ సంపదగా అందించడం కోసం కొంతమంది తపన పడుతూ దసరా సందర్భంగా తిరుపతి నగరంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక యుగంలో పిల్లలు వీడియో గేమ్లకు, సెల్ ఫోన్లకు, ట్యాబ్లకు ఆకర్షితులై ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో మునిగి తేలుతున్నారు. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల నేటి తరానికి తెలియకపోవడం, వాటి గురించి తల్లిదండ్రులు చెప్పకపోవడంతో పండుగలు వాటి ప్రాముఖ్యత చాలామందికి తెలియడం లేదు. బొమ్మల కొలువు యొక్క విశిష్టతను తెలియజేసేలా గత 50 సంవత్సరాలుగా తిరుపతి బండ్ల వీధిలోని కోమల, చంద్రశేఖర్ రెడ్డి, మునుస్వామి రెడ్డి, ధనలక్ష్మి కుటుంబీకులు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. పండుగలు, పర్వదినాలు, పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక ఘట్టాలు, మహానగరాలు వంటి అనేక విషయాలను తెలియజేసేలా బొమ్మలను రమణీయంగా కొలువు తీర్చారు. ఒకప్పటి తిరుపతి, తిరుమల ఏ విధంగా ఉండేది, అప్పటి ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉండేవి, కుల వృత్తులను గురించి తెలియజేసేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఆ సాంప్రదాయం మర్చిపోకుండా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. మా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి, మునుస్వామి రెడ్డి, ధనలక్ష్మి వీళ్ళు ముగ్గురు 20 రోజులుగా శ్రమించి దీన్ని చేస్తూ ఉన్నారు. దీంట్లో రామాయణ ఘట్టాలు, కృష్ణ మహాభారతంలోని కృష్ణుడి ఘట్టాలు ఇవన్నీ ఉన్నాయి. అవర్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ ఎకానమీ ఫర్ టుడే జనరేషన్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ బికాస్ టుడే జనరేషన్ డజన్ నో అబౌట్ ఎవ్రీథింగ్ హియర్. తిరుపతిలోని బండ్ల వీధుల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దసరా పండుగ సందర్భంగా 9 రోజులు నిర్వహిస్తారు. మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్ మేమంతా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటికే పరిమితం అయిపోతున్నాము. మా పురాణాల గురించి అస్సలు అవగాహన లేదు. ఇక్కడికి వచ్చినందుకు మాకు ఎంతో కొంత తెలుస్తోంది. మీకున్న సమయం ఎంతో కొంత ఇక్కడికి వచ్చి కేటాయించి తిలకించి మీ విజ్ఞానాన్ని ఎంతో కొంత పెంచుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు.